ఉత్తరాంధ్రలో ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం సాలూరు నియోజకవర్గం వ్యవసాయం వాణిజ్యం మేలవింపులో ఉండే ప్రాంతం రాజకీయ పరంగా చైతన్యవంతమైన ప్రాంతమైన అభివృద్ధికి ఆమడ దూరంగా ఉంటుంది సాలూరు నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీ మంచి విజయాలు సాధించింది గత ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది వైసీపీ తెలుగుదేశం పార్టీ మధ్య పొలిటికల్ ఫైట్ ఖాయమైంది పొత్తుల్లో భాగంగా సీటు టీడీపీ అభ్యర్థికి దక్కింది మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే కోళ్లు టూలో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది ఫిబ్రవరి తొమ్మిదో తారీఖుని చేసిన కోళ్లు వన్ సర్వేలో చాలూరు నియోజకవర్గంలో సర్వే అంచనాలు ఎలా వచ్చాయో ఓసారి రివైండ్ చేసుకుందాం కోళ్లు వన్ సర్వే ప్రకారం సాలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు శాతం ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి నలభై ఏడు శాతం ఓట్లు ఇతరులకు ఏడు శాతం ఓట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నట్లుగా పందెంకోళ్ళు వన్ సర్వేలో స్థానికంగా సాలూరు నియోజకవర్గ ప్రజలు వారి యొక్క అభిప్రాయంగా వెల్లడించారు పార్టీల పొత్తులు అభ్యర్థుల ఖరారు తర్వాత కీలకమైన సాలూరు నియోజకవర్గంలో పన్నెండు కోళ్ళు టూ సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు చూద్దాం తాజాగా పన్నెంకోళ్ళు టూ సర్వే ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలభై ఆరు శాతం ఓటు చేయరు తెలుగుదేశం పార్టీకి నలభై ఏడు శాతం ఓటు చేయరు ఇతరులకు ఏడు శాతం ఓటు చేరు దక్కే అవకాశం ఉన్నట్లుగా పన్నెంకోళ్ళు టూ సర్వే ప్రకారంగా స్థానిక నియోజకవర్గ ప్రజల అభిప్రాయంగా కనిపిస్తోంది పన్నెంకోళ్లు వన్ సర్వేకు పన్నెంకోళ్ళు సర్వే టూ మధ్య జనం అభిప్రాయం ఎలా మారింది వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జి పెరిగింది అన్నది ఇప్పుడు చూద్దాం సాలూరు నియోజకవర్గంలో పందెం కోళ్లు వన్ సర్వేలో భాగంగా వైసీపీ అభ్యర్థి రాజన్న దొరకు నలభై ఆరు శాతం ఓటు వస్తుందని తేలిస్తే తాజా సర్వేలోనూ సేమ్ నెంబర్ కంటిన్యూ అవుతుంది అదే సమయంలో టీడీపీ అభ్యర్థి సంధ్యారాణికి గత సర్వేలో నలభై ఏడు శాతం ఓట్లు ఇప్పుడు పందెంకోళ్ళు టూ సర్వేలోనూ అదే నలభై ఏడు శాతం ఓటు షేర్ వచ్చే ఛాన్స్ ఉన్నట్లు ఎల్లడైంది ఇక ఇతరులకు గత సర్వేలో ఏడు శాతం షేర్ వచ్చే ఛాన్స్ ఉంటే ఇప్పుడు కూడా అదే ఓట్ల శాతం వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది అంటే మొత్తంగా చూస్తే సాలూరు నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ మధ్య చాలా టఫ్ ఫైట్ కనిపిస్తోంది ప్రస్తుతానికి టీడీపీ వైపు స్వల్ప ఎడ్జ్ కనిపిస్తున్నా పోలింగ్ తేదీ నాటికి స్వింగ్ ఓటర్ల సెట్ గెలుపు ఓటములను డిసైడ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి పన్నెండు కోళ్లు వన్ పన్నెంకోళ్ళు టూ రెండు సర్వేల్లో సాలూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్య మారిన ఓట్ల శాతం మారకపోవడం అలాగే సమీకరణాలు ఎవరికి కలిసి వచ్చే ఛాన్స్ ఉంది ఎవరి ప్లస్ మైనస్ను ఏంటో ఇప్పుడు చూద్దాం ముందుగా గుమ్మడి సంజారానికి పాజిటివ్ ఇమేజ్ ఈ నియోజకవర్గంలో కనిపిస్తోంది తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ ఆశించిన వారి సపోర్ట్ ఉండడం కూడా ఈమెకు ప్లస్ ఇక వైసీపీ హయాంలో తగినంత అభివృద్ధి జరగలేదు అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది మరోవైపు వైసీపీ అభ్యర్థి రాజన్న దొరకు బలమైన క్యాడర్ సపోర్ట్ అయితే కనిపిస్తోంది జగన్ సర్కార్ సంక్షేమ పథకాలతో పాజిటివ్ ఇంపాక్ట్ దానివల్లే గెలుపు ఆశలు పెట్టుకున్నారు వైసీపీ క్యాండిడేట్ అంటే ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సాలూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీకి అతి స్వల్ప ఎడ్జి కనిపిస్తున్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది అయితే పోలింగ్ తేదీ నాటికి పరిస్థితి ఎటువైపై మారచ్చు ప్రస్తుతానికైతే టైట్ ఫైట్ కనిపిస్తోంది సాలూరు నియోజకవర్గంలో పోలింగ్ నాటికి తటస్థ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపితే వారిదే విజయం